10,000 ఇస్తామన్నారు సంతోషంగా ఉంది 20,000 కూడా త్వరగా ఇస్తే బాగుంటదని నా యొక్క మనవే 10,000 ఇది ఎంతో మంచి పని అండి ఎందుకంటే కనీసం కుటుంబాల్లో ఇబ్బంది పడే మెడిసిన్స్ కైనా వస్తాయి ఏ దేనికైనా కట్టిన డబ్బులు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది అన్నీ మానుకొని కట్టారు ఎలాగో ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా దాని గురించి ఆయన బాధలు ఆయనకు ఉంటాయండి ఇవ్వడం డబ్బులు ఇవ్వడం సంతోషంగా ఉంది పాలన అనేది పర్వాలేదు పర్వాలేదు ఇసుక ఇసుక ఒకటేనండి ఇసుక కొంచెం ప్రజల్ని ఇబ్బంది పెట్టింది అది తప్ప అంత పర్లేదు చాలా సంతోషం నాకు ఇస్తే మాది మాది కూడా ఉంది అగ్రిగోల్డ్ మేము కూడా బాధితులమే మరి ఇస్తే మాకు ఉద్యోగాలు తొందరగా ఇస్తే మాకు కూడా చాలా అదృష్టవంతులం అది ప్రభుత్వానికి అది ఇక అంటే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తామని ప్రకటించింది కానీ టైంకి ఇవ్వలేకపోయింది అంటే ఎన్నికల టైం వచ్చేసింది లేకపోతే లాస్ట్ మినిట్లో ఇస్తున్నట్టు ప్రకటించారు కోర్టుకి సబ్మిట్ చేశారు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో లేకపోతే ప్రచారంలో ఆల్రెడీ వాగ్దానం చేశారు ఇస్తానని దాని మూలంగా ఆయన తను అనుకున్న వాగ్దానాన్ని నెరవేర్చారు దానికి ప్రజలు కూడా చాలా సంతోషం తెలియజేస్తున్నారు అవును మరి అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఏదైతే ఆయన అనుకున్నారో అది ఓకే చేశారు ఇవ్వటం జరిగింది అదే దాని మీద నేనేం చెప్పలేను ఆయన ఏదైతే చెప్పారో అది మాత్రం చేశారు ఇప్పుడు పబ్లిక్ ఏదైతే చెప్పారో అది చేయటం గొప్ప విషయం కదండి ఇప్పుడు నీ మన వెనకాల ఏముంది మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది కాసేపు పక్కన పెడితే ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసి ఏదైతే నేను ఇలా చేస్తానని కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఆయన ఓకే చేశారు ఈ విషయంగా అయితే ఇంతవరకే చెప్పగలండి వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తే ఏ గవర్నమెంట్ అయినా తెలుగుదేశం అనండి లేకపోతే ఇదేమనండి ఏదైనా కానీ మంచిది ఎన్నో రోజుల మంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు కొంతమంది దరిద్రంలోంచి బయటపడతారు మన వాళ్ళకి కొన్ని కొంతవరకు సహాయంగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ చేసిన పని మంచి పనే ఎవరు చేసినా వాళ్ళ డిఫికల్టీస్ అన్న మీద మనకు ఐడియా లేదు కదా అంతవరకు అయితే ఓకే నెక్స్ట్ కూడా ఈయన పక్క డౌటే లేదు అగ్రిగోల్డ్ గుంటూరు జిల్లాలో ఇచ్చారన్నారు కొంతమందికి 10,000 బాండ్ చెక్ బాండ్లు ఉన్న వాళ్ళు ఇచ్చారు లేదంటే లేదన్నారు ఆల్రెడీ మేము 40,000 డిపా కట్టున్నాయి ఆ మనీ కూడా రాలేదు దాని గురించి మనం డిసప్పాయింట్ ఏం చేసేది ఏం లేదు విడతలు కావాలంటే డిపాజిట్ 10,000 చేసిన వాళ్ళకే ఇస్తున్నారు 10,000 చేసిన లోపల ఇస్తున్నారు రాత వాళ్ళకి ఎవరు వాళ్ళకి ఇంకా పెద్ద అమౌంట్ అది నాకైతే నమ్మకం లేదు వస్తుందన్న నమ్మకం కూడా లేదు అసలు దానికి గత ప్రభుత్వం వాళ్ళు హామీ వాళ్ళు ఇస్తానే హామీ ఇవ్వలేదు వీళ్ళు ఇస్తానే అదంతా పెద్ద ఇదో జరిగిపోయింది ఇస్తున్నారు అది మనది పూర్తిగా నేను వినలేదు అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి